అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ హరీష్ తేనెటీ ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత ఇన్స్ట్రక్టర్ కొన్ని క్వశ్చన్స్ అంటే నార్మల్గా ఈ మీడియాలో చూస్తూ ఉంటే కొంతమంది వాళ్ళ దారి కరెక్ట్ అయినప్పటికీ కొంత దారి పట్టించే మాటలు వినిపిస్తుంటే నాకు చాలా బాధేసి ఈ వీడియో చేస్తున్నాను డెఫినెట్లీ నేను ఎవరిని పర్సనల్గా ఉద్దేశించి కాదు లేకపోతే ఎవరిదో ట్రీట్మెంట్ తప్పనో ఎవరిదో ట్రీట్మెంట్ రైట్ అనో నేను మాట్లాడట్లేదు నేను ప్యూర్గా ప్రజలకి ఎవరైతే వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఈ వీడియో చేస్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరితో గొడవ పెట్టుకోవాలని కాదు ఎవరితో ఆర్గ్యుమెంట్లోకి దిగాలని కాదు బట్ కొన్ని విషయాలు నిజంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలియాలి అని దీనివల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు అన్నెసరీగా నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు అట్ ద సేమ్ టైం నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ డాక్టర్స్తో మాట్లాడి ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకుని యాజ్ అ మాక్సిలో ఫేషియల్ సర్జన్గా అంటే మేము నేను ఈ ఈ పార్ట్కి సంబంధించిన డాక్టర్ని ఎముకలకి యాక్సిడెంట్ అయినా ఈ బోన్స్కి ఏమైనా ఫ్రాక్చర్స్ అయినా వాటికైనా మేము సర్జరీస్ చేస్తాము బ్లాక్ ఫంగస్కి స్పెషలిస్ట్ని ఎట్ ద సేమ్ టైం ఈ మమ్స్ ఇట్లాంటివి ఇక్కడ వాపుల్లాగా వస్తాయి మీజిల్స్ అని వైరస్ల మీద మేము చాలా స్టడీ చేస్తాం కాబట్టి అంటే యాజ్ ఏ డెంటల్ మ్యాక్సిలో ఫేషియల్ స్పెషలిస్ట్గా మాకు మైక్రోబయాలజీలో పెథాలజీలో ఇలాంటివి మాకు పార్ట్ ఆఫ్ అవర్ కరికులం అనమాట సో మేము క్వా చదివి వాటి గురించి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం సో వీఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ టు టాక్ అబౌట్ దిస్ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే ఈ మధ్య వింటున్న మాటలు కొన్ని చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఓకే సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి అంటే ఒక మెడిసిన్ ఇస్తే ఇన్ రిక్వైర్డ్ పర్టికులర్ డోసేజ్లో గనక మెడిసిన్ ఇస్తే దాని ద్వారా వచ్చే ఎఫెక్ట్ని అది చేయాల్సిన పని కాకుండా ఇంకేమైనా వేరే పని చేస్తే దాన్ని సైడ్ ఎఫెక్ట్ అంటాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెనిసిలిన్ ఆర్ ఎమాక్సిసిలిన్ అనే ట్యాబ్లెట్ ఏదైనా ఇస్తే దాని ఎఫెక్ట్ ఏంటి వెళ్ళి అది యాంటీబయాటిక్ వెళ్ళి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ చీము కానీ పస్ కానీ ఏదైనా ఉంటే ఆ పస్ని అక్కడతో ఎండ్ చేస్తుంది అన్నది అంటే అందరికి అర్థం కావడానికి చెప్తున్నాను యాంటీబయాటిక్ ఇచ్చామనుకో దానితో పాటు కొంతమందికి మోషన్స్ అవుతాయి అంటే అది ఆ మెడిసిన్ వెళ్ళగానే కొంచెం కొంతమంది కొంతమందిలో మోషన్స్ అవుతాయి దాన్ని సైడ్ ఎఫెక్ట్ అంటాం ఇప్పుడు మనకు వ్యాక్సిన్ ఇస్తే దాని ద్వారా కొంచెం జ్వరం రావడము ఇలాంటివి రావడం ఒక 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 స్టేజ్ వరకు వస్తాయి కాబట్టి ఇట్స్ ఎ సైడ్ ఎఫెక్ట్ ఓకే నార్మల్గా ఏమైందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ నార్మల్ తగ్గిపోతాయి వాటంతట అవి ఆగిపోతాయి వీటి వల్ల పెద్దగా డేంజర్ ఉండదు ఇది కాకుండా దెర్ ఈజ్ అన్ ఓవర్ డోస్ ఎఫెక్ట్ అంటే మనం వంద గ్రాములు తీసుకోవాల్సింది రెండు వందల గ్రాములు తీసుకుంటే ఓవర్ డోస్ ఎఫెక్ట్ అంటారు ఇది అన్నిట్లో ఉంటుంది అతిగా నీళ్లు తాగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు హైపర్ హైడ్రేషన్ అనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అతిగా అన్నం తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఓకే అతిగా గాలి పీల్చుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు ఆక్సిజన్ ఎక్కువైపోయి హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అని అవుతుంది తెలుసా సో ప్రాబ్లం ఏంటంటే మెడిసిన్ ఇచ్చినందువల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల చ తక్కువ మంది చాలా చాలా రేరెస్ట్ రేరెస్ట్ రేర్గా చచ్చిపోతారు నార్మల్గా ఓవర్ డోస్ వల్ల రియాక్షన్స్ అయి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు ఓకే ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అందుకని మెడిసిన్స్ అన్నీ సైడ్ ఎఫెక్ట్ల వల్ల చచ్చిపోతారు అన్నది ఎప్పుడూ ప్రచారం చేయకండి ఫస్ట్ థింగ్ ఓవర్డోస్ ఓవర్ డోస్ ఏదైనా మెంతులు ఎక్కువ తిన్నా కూడా ఓవర్ డోస్ అవుతుంది తెలుసా మీకు ఆనందయ్య గారి మెడిసిన్ ఇంత తీసుకోమంటారు ఇంత రెండు చెంచాలు లేకపోతే రెండు గిన్నెలు తింటే ఏమవుతుంది అది ఏదైనా ఓవర్డోస్ అయితే ఓవర్ డోస్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది సో సైడ్ ఎఫెక్ట్ అనే మాట ఈ మెడిసిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చచ్చిపోతారు అనే మాట మానేయాలి దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్ విచ్ విల్ కిల్ బట్ దేర్ కెన్ బి అన్ ఓవర్ డోస్ ఎఫెక్ట్ ఇప్పుడు స్టీరాయిడ్ ఇస్తే కొంత సూప్రా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కానీ ఓవర్గా ఎక్కువ స్టీరాయిడ్లు వాడేస్తే ఈ బ్లాక్ ఫంగస్లు కానీ లేకపోతే హెచ్పి యాక్సిస్ సపరేషన్స్ కానీ ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టీరాయిడ్ ఎ పర్టికులర్ డోస్ ఎవరైతే ఇవి సైడ్ ఎఫెక్టు సైడ్ ఎఫెక్టు సైడ్ ఎఫెక్ట్ అని చెప్తున్నారో వాళ్ళు కూడా లాస్ట్కి వెళ్ళి స్టీరాయిడ్ ఇస్తారు సో స్టీరాయిడ్ని పర్టికులర్ పనికి కరెక్ట్గా వాడుకుంటే అది చాలా మంచి చేస్తుంది ఈ మధ్య ఎంత భయపడి చేశారంటే స్టీరాయిడ్స్ చేరాడని మాకు పేషెంట్స్ ఎంతమంది సార్ నేను స్టీరాయిడ్ వేసుకున్న మూడు నెలలు అయిపోయింది నాకు కొంచెం కన్ను కింద దురదగా అనిపిస్తోంది నేను భయపడాలా సార్ అని ఎంత భయపడించేసారు వద్దు అలాంటి మాటలు వద్దు ఓవర్ డోస్ వల్ల ఎఫెక్ట్స్ అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా కామన్ తక్కువ మందికి వస్తాయి ఇది డిఫరెన్సియేషన్ చెప్పకపోతే పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోయి తప్పుదారి పడతారు ప్లీజ్ పెద్దలు ఎవరైతే స్టేజ్ల మీద కూర్చుని కెమెరాల ముందు కూర్చుని మాట్లాడతారో ప్లీజ్ అర్థం చేసుకోండి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ రేర్ మైల్డ్ అండ్ ఈజీలీ దాని నుంచి బయటకు పారాసెటమాల్ పారాసిటమాల్ వేసుకున్న సైడ్ ఎఫెక్ట్ అయిపోతుంది లివర్ పాడైపోతుంది అలా అవ్వదు ఒక పారాసిటమాల్తో ఒక స్టీరాయిడ్తో లివర్లు కిడ్నీలు పాడు కావు మనుషులు మనం అనుకున్న వాటికంటే చాలా గట్టి వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ సో సైడ్ ఎఫెక్ట్ ఏంటి ఓవర్ డోస్ ఎఫెక్ట్ ఏంటి ఏదైనా ఎక్స్ట్రా తీసుకుంటే ఓవర్ డోస్ అవుతుంది స్టీరాయిడ్ గుచ్చుకుంటూ పోతే ఓవర్ డోస్ అవుతుంది దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఒప్పుకుంటా కానీ సైడ్ ఎఫెక్ట్ని ఓవర్ డోస్ని కలిపేసి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని వద్దు అలాంటివి నేర్పించదు ఫస్ట్ రెండోది కరోనాకి ఏ డాక్టర్ స్పెషలిస్ట్ అనేది మాట్లాడుతూ విన్నాం కరోనా స్పెషలైజేషన్ అంటూ ఏది ఉండదు కరోనా ఈజ్ ఎ వైరస్ మామూలుగా ఎవరైనా డాక్టర్ అవ్వాలి అంటే అది కార్డియాలజిస్ట్ ఆప్థాల్మాలజిస్ట్ లేకపోతే ఆర్థోపెడిస్ట్ లేకపోతే ఎనీ డాక్టర్ డెంటల్ లేకపోతే ఎనీ అదర్ సర్జన్ న్యూరో సర్జన్ ఎనీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఎవరైనా కానీ ఒక డాక్టర్ అవ్వాలి అంటే బేసిక్గా ఎనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ అని మూడు లైఫ్ ప్రాసెస్లు దాని తర్వాత పెథాలజీ మైక్రోబయాలజీ ఇట్లాంటివి నేర్చుకుంటారు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కరికులం సో వైరస్ల మీద బ్యాక్టీరియాల మీద అందరూ చదివి దాని మీద ఎగ్జామ్ రాసి బయటకు వస్తారు ఓకే సో అందరూ స్పెషలిస్ట్లే అందరూ దీని గురించి చేయొచ్చు డాక్టర్ అని పేరున్న క్వాలిఫైడ్ చదివి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి గవర్నమెంట్ డిగ్రీ తీసుకునేవరైనా డాక్టర్ కిందకు వస్తారు వాళ్ళు అవగాహన తెచ్చుకుని సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి వాళ్ళు కంపల్సరీగా దీని గురించి ప్రజలలో అవగాహన క్రియేట్ చేయొచ్చు ఇందులో తప్పు లేదు అవగాహన మాత్రమే ఓకే మన ఇంట్లో కూర్చుని ఇక్కడ కూర్చుని కొత్తగా ఏదైనా నేను ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చెప్తుంటే అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ ఉందా లేదా అని అని తెలుసుకుని దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చెప్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే వెరీ వెరీ ఇంపార్టెంట్గా కరోనాకి స్పెషలైజేషన్ లేదు కాబట్టి ఎవరన్నా చెప్పచ్చు కాబట్టి ఎవరైనా చెప్తారు అంటే ఇప్పుడు నేను కూడా యాక్చువల్లీ నిమ్మకాయ మీద తొక్క ఉంటుంది కదా ఆ తొక్క తినేస్తే కరోనా తగ్గిపోతుంది నా దగ్గర ఐదు మంది పేషెంట్లు రికవర్ అయ్యారు అని ఏమైనా చెప్పాను అనుకోండి దీన్ని ఎలా మనం జస్టిఫై చేసేది ఫస్ట్ వచ్చి నేను ఆ ఐదు మందిని స్టడీ చేయాలి వాళ్ళకి వాళ్ళ వైటల్స్ అన్నీ వాళ్ళ డేటా అంతా రాసుకోవాలి దీన్ని నేను కొంతమంది ఒక ఒక బృందం ఎవరైనా బ్లైండెడ్గా అంటే ఓకే వీడు చెప్పింది వీడి గురించి ఆలోచించకుండా అంటే హరీష్ మంచివాడు అని ఆలోచించకుండా లేకపోతే ఆ ఐదుగురు పేషెంట్లు రికవర్ అయిపోయారు కదా అనే బయాసులోకి వెళ్ళకుండా ఏ బయాస్ లేకుండా ఒక స్టడీ చేయాలి ఆ స్టడీ ప్రకారం ఓకే ఐదు మందిలో కాదు ఇదో వంద మందిలో చేసి చూస్తే అంటే శాంపుల్ సైజ్ ఉంటుంది కదా ఆ శాంపుల్ సైజ్ చూసుకుని వీళ్ళలో చేస్తే బాగుంటుంది అనేది ఒకటి ఇవ్వాలి దానికే మనకు ఒక ఆర్గనైజేషన్ లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఐసీఎంఆర్ ఇట్లాంటివి పెట్టుకున్నాం ఇలా కాకుండా ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఏదైనా ఓ ఇది తింటే కాస్త బెటర్ అయిందే ఇది తింటే స్మెల్ వచ్చేసిందే లేకపోతే ఇది చేస్తే బాగా అని అనిపిస్తే దాని మీద ఒక స్టడీ చేసి దాన్ని పబ్లిష్ చేయాలి పబ్లిష్ చేసుకుంటే పియర్ రివ్యూ లేకపోతే ఇంకోటి ఏదో జర్నల్స్ చేసి ఓకే ఇది బాగుంది అని చెప్పాలి అలా అయినా ఒక జర్నల్ రాగానే అందరూ యూనివర్సల్గా ట్రై చేసేస్తారు అని కాదు దానికి ఒక అప్రూవల్ బాడీ ఉండి వాళ్ళు అప్రూవ్ చేయాలి వాళ్ళు అప్రూవ్ చేసి అందరికీ ఒక మార్గదర్శకం రిలీజ్ చేస్తే దాని ప్రకారం అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది లేదనుకోండి ఇప్పుడు నేను నిమ్మకాయ తొక్క అంట రేపొద్దున ఇంకోటి ఏదో ఆవకాయ ముక్క అంట ఏదో ఒకటి అంటాను కదా అలా చెప్పిన వాళ్ళందరినీ ఆఫ్కోర్స్ బతికిన వాళ్ళు ఉండొచ్చు ఆఫ్కోర్స్ చాలా బెటర్ అయి ఉండొచ్చు అఫ్ కోర్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తట్టని ఆలోచన రావచ్చు తప్పులేదు అందులో నిజంగా అలా వస్ అలా వస్తుందనే నమ్ముతాను నేను నేను ఈ మధ్య చాలామంది చెప్తున్నాను కదా వాళ్ళు అన్ని మెడిసిన్లు నేను వాడాను పర్సనల్గా నేనైతే అన్ని మెడిసిన్స్ వాడాను కొంతమంది చెప్పిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానీ హోమియోపతి కానీ ఆయుర్వేద కానీ అన్నీ నేను వాడాను నేను పర్సనల్ ప్రొటెక్షన్ కోసం వాడుకుంటున్నాను కానీ మీరు వాడండి మీరు వాడండి మిగతా వ్యవస్థంత మూర్ఖులు మీరు వాడండి అని ఎప్పుడు చెప్పకూడదు ఏంటంటే నమ్మకం పోతుంది ఇప్పుడు సపోజ్ బిక్ ఈ రెండేళ్లలో మనం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం బయటకు వచ్చాం కానీ రాకముందు డాక్టర్లేగా ట్రీట్ చేసింది ఇదొక పాయింట్ రెండోది డాక్టర్స్ దోచుకుంటున్నారు ఇది ఒక పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్గా అందరికీ నా మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను డాక్టర్స్ దోచుకుంటున్నారో అనే మాట మాట్లాడద్దు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఏమైనా ఛార్జెస్ ఎక్కువ చేస్తున్నాయేమో వన్ ఎవరు చేస్తున్నారో ఆ డాక్టర్ని పర్టికులర్గా మీరు పీనలైజ్ చేయండి కోర్టులో వేయండి కేసు వేయండి లేదు చేయలేకపోతున్నాం ఆ డాక్టర్ పర్టికులర్గా ఆ హాస్పిటల్ పర్టికులర్గా పేరు చెప్పండి అందరూ డాక్టర్లు అనేసరికి ప్రాబ్లం వస్తుందంటే అందరు డాక్టర్లు మేము ఇప్పుడు నార్మల్ ట్రీట్మెంట్ చేద్దామన్నా కూడా గిల్టీ ఫీల్ అయ్యేటట్టు అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ అందరూ పేషెంట్లు కూడా ఎవరైతే ఇన్ని రోజులు లబ్ధి పొందారో డాక్టర్లు దేవుడు అనుకున్నారు మీరు అందరూ బయటకు వచ్చి చేయాల్సిన ఇదొక్క సహాయం డాక్టర్లు అందరికీ ఏంటంటే అందరూ డాక్టర్లు దొంగలు అనే మాట మాట్లాడద్దు అందరూ డాక్టర్లు దోచుకుంటున్నారు అని అనకండి అది అన్నిట్లో ఉంటారు అన్ని ఫీల్డ్స్లో కొంతమంది దొంగలు ఉంటారు డాక్టర్లో దొంగలుంటారు రాజకీయ నాయకుల్లో ఉంటారు లేకపోతే ఇంకో దాంట్లో దొంగలు ఉంటారు ఇంజనీర్లో ఉంటారు చిన్న పని చేసినా కూడా దొంగలుంటారు సో వాళ్ళని మొత్తం వ్యవస్థకి పెట్టద్దు ప్లీజ్ ఇది రిక్వెస్ట్గా తీసుకోండి డాక్టర్లు అందరూ దొంగలు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ దోచుకున్నాయి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు పనిచేయరు లేకపోతే నర్సులు అందరూ అలా మాట్లాడకూడదు ఎప్పుడు మొత్తం వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అందులో ఇలాంటి పాండమిక్ టైంలో పబ్లిక్ మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్న టైంలో ప్లీజ్ ఇలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్ డాక్టర్లు అందరూ ఉండరండి మేమందరం కూడా నిత్యము ఇప్పుడు అవసరం ఇరవై మంది డాక్టర్ని కనుక్కొని మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాలి లేకపోతే ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఏమవసరం ఇది పర్సనల్ ఎజెండాతో కాదు కొంతమంది తప్పు అంటే వాళ్ళ ఉద్దేశం మంచిదైనప్పటికీ మాట్లాడుతున్నప్పుడు అలాంటి తప్పుడు మాటలు వస్తే దానివల్ల రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది ఒక పాయింట్ తర్వాత థర్డ్ వే పిల్లల్లోకి వస్తుందా ఏసీ టూకి గట్టిగా బైండ్ అవుతుందా ఇది కూడా చాలా చాలా కామన్గా వింటున్నమాట స్టడీస్ జరిగినవే వంద మందిలో లేవండి ఇప్పటిదాకా పోనీ వెయ్యి మందిలో లేవండి మన పాపులే నూట ముప్పై కోట్ల జనాభా అండి అందరికీ స్టాండర్డైజ్ చేసి చెప్పలేము ఇందులో డాక్టర్ల ఫెయిల్యూర్ ఉంది వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉంది కాస్త మన పబ్లిక్ నిర్ నిర్లక్ష్యం ఉంది కొంతమంది మాస్కులు అందరం కలగలిపి చేసుకున్నాం ఇది సో ఒక్కళ్ళని అంటే చేసే వాళ్ళకు కూడా ఆ ఉత్సాహం పోతుంది సో మీరు పొగడకపోయినా పర్లేదు ప్లీజ్ తిట్టకండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ వేవ్ గురించి అయితే మీరు ఇప్పుడే అపోహలు భయాలు పెట్టుకోవద్దు లాక్డౌన్ వచ్చే టైంలో లాక్డౌన్ పెడతారు కదా అప్పటిదాకా కాస్త వెయిట్ చేయండి లేదు మీకు ఏదైనా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మీద నమ్మకం ఉంది ఫాలో అవ్వండి మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని మంచిగా ప్రాపిగేట్ చేయండి చెప్పండి డాక్టర్లు తెలియకపోతే ఎవరైతే వినరో వాళ్ళని వదిలేసేయండి వినే డాక్టర్లకి చెప్పండి ఇందులో మనం అందరికీ మంచి చేయాలని ఉండాలి కానీ ఇదే టైం దొరికింది కదా నేను హీరోని అయిపోదాము లేకపోతే నేను ఇంత ఇది చేసేలా చేసేలా వద్దు అలాంటివి చేయడం వల్ల మీ మీద ఉన్న మంచి ఉపరేషన్ పోయి నమ్మకం కూడా పోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత పబ్లిసిటీ కాదు ఇది ప్రజలకి మంచి జరగాలి నేనైతే పర్టికులర్గా ఉట్టి ఇంతేదో ముక్క తినండి దానివల్ల బాగుపడతారంటే నేను తింటాను పర్సనల్గా ఎందుకంటే ఈ పాండమిక్ ఎండ్ అవ్వాలి మనకి ఇంకా చాలు ఇవి ఇవి ఎవరో దోచుకుంటున్నారు దోచుకోవట్లేదు పక్కన పెట్టి ఇవి చాలు మనకి బాధపడ్డది చాలు ప్రజలందరూ హాయిగా మాస్కులు తీసేసి ఊపిరి పీల్చుకోవాలి డాక్టర్ల దగ్గరకు వచ్చి ఆ రోగ రోగాలతో మా దగ్గరికి రాకూడదు ఎప్పుడైనా జలుబు దగ్గు వచ్చింది పను నొప్పి వచ్చింది మొహంకి ఏవో చిన్న ఫ్రాక్చర్ అయింది దెబ్బ తగిలింది పడ్డారు ఇలాంటి వాటికి రావచ్చు కానీ అన్నెసరీగా ఏవో అంటు రోగాలు వచ్చి రాకూడదు ఏ డాక్టర్ నాకు తెలిసి ఏ డాక్టరు అంటు రోగాలతో పేషెంట్లు రావాలి అని కోరుకోడు ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఇలాంటి ప్రోటోకాల్స్ చెప్తున్నప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు అయ్యా నేను చెప్తున్న ప్రోటోకాల్ చాలా బాగా పనిచేస్తుంది మీకు అని చెప్పండి తప్పు లేదు అంతేకాని వాడు దొంగ అవి దొంగతనాలు నాదే కరెక్ట్ అని ఎప్పుడు అనకండి ఎందుకంటే మీరు కూడా తెలుసు దేవుడు కూడా వంద శాతం కరెక్ట్ ఉండడు దేవుడు కూడా వంద శాతం కరెక్ట్ ఉండడు మీరు వంద శాతం కరెక్ట్ ఉంటున్నారు అని చెప్పడంలోనే తప్పు ఉంటుంది ఇది నిజం ఇది నిజం ఇది సత్యం అందుకని మీరు మంచి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేయండి మేమందరం ఉన్నాం సపోర్ట్ చేయడానికి అంతేకాని అందరూ దుర్మార్గులు అందరూ దొంగలు అంతే వ్యవస్థలో దేర్ విల్ బి డిస్టర్బెన్స్ అండి డిస్టర్బెన్స్ ఈ డిస్టర్బెన్స్ వల్ల అందరము ఇబ్బందులు పడతాం అందరము నాశనం అవుతాం అందుకని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయద్దు దీన్ని చాలా కరెక్ట్ విధంలో తీసుకువెళ్తే మన ఇండియన్ మన భారతీయుడో మన తెలుగువాడో మనవాడో ఎవరైనా సరే మందు కనిపెట్టాడంటే నేనైతే పర్సనల్గా చాలా గర్వపడతాను అండ్ అది మన నిజంగా మన కిచెన్లో మన వంటింట్లో ఉండొచ్చు నేను నమ్ముతాను దాన్ని కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది దాన్ని కనుక మనం ఫేస్ చేయగలిగితే డాక్టర్లో తప్పు చేయలేదా మరి అనవసరంగా స్టీరాయిడ్ కూర్చోలేదా కూర్చుంటారు చేసుంటారు ఖచ్చితంగా తప్పులు చేసుంటారు చే వాటికి అవి పర్సనల్గా ఎవరైతే అలా చేశారో దానికి ఫైట్ చేద్దాం మనం అందరం అంతేకాని ఇలాంటి పాండమిక్ టైంలో అనవసరంగా ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఎటు కాకుండా అయిపోతాము హోప్ నేను చెప్పింది పాజిటివ్ నోట్లో తీసుకుంటారని హోప్ నేను చెప్పింది కాస్తంత యునో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్పాడే అని అనుకుంటారని ఆశిస్తున్నాను అండ్ నేను తప్పుగా మాట్లాడంటే ప్లీజ్ క్షమించండి ఏమైనా చెప్పాలంటే మాత్రం డాక్టర్ హరీష్ తినేటి అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయొచ్చు నేను కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను చాలామంది డాక్టర్స్తో మాట్లాడుతుంటాం కదా సో అందులో వస్తుందనమాట అరే మేము ఇంత మంచి కోసమే ట్రై చేస్తున్నాము ఇంత ఇంతసేపు పీపీ కిట్లు మేము నంబర్ అండి నాతో ఒకసారి సర్జరీకి రండి మీకు చూపిస్తాను ఎయిట్ అవర్స్ పీపీ కిట్ వేసుకుని ఇంత పెద్ద గడ్డ ఉంటుంది ఇక్కడ దాన్ని మొత్తం కట్ చేసి ఇంత క్యాన్సర్ గడ్డ ఏవేవో మందులు వాడి అక్కడ పెట్టేసి అవేవో తగ్గిపోతే తగ్గిపోతే అని వస్తారు ఇంతింత గడ్డలు వస్తే మొత్తం కట్ చేసి మళ్ళీ రీహాబిలేట్ చేస్తాం ఇంత చేసినా కూడా మేము ఆ పీపీ కిట్లో వేసుకున్నా కూడా పేషెంట్ నెక్స్ట్ డే మా హరి పొద్దున మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా తినమండి కార్లో కుక్కుని వెళ్తాము వెళ్ళి ఆ పేషెంట్ బాగున్నారు అమ్మయా పేషెంట్ ఇస్ ఫైన్ డబ్బులు తీసుకుంటాం డెఫినెట్లీ డబ్బులు తీసుకుంటారండి డాక్టర్లు డబ్బులు తీసుకుంటారు దొంగలు ఉన్నారు మేమందరం డబ్బులు తీసుకుంటాం డబ్బులు మనుషులమే అనుకోండి కానీ పేషెంట్లు చచ్చిపోవాలి పేషెంట్లు బాధపడాలి అని ఎప్పుడు అనుకోమండి ఇది చాలా రాంగ్ అందరు స్ప్రెడ్ చేస్తుంది ప్లీజ్ అలా చేయకండి డాక్టర్స్ అందరూ ఖచ్చితంగా ఎంత దుర్మార్గపు డాక్టర్ అయినా కానీ నా చేతిలో పేషెంట్ చచ్చిపోవాలని అనుకోండి అది నా పర్సనల్ ఒపీనియన్ హోప్ మీ అందరికీ నేను చెప్పింది కొంచెం అని అర్థమైంటుంది అనుకున్నాను సో రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళొద్దు ఎవరిని తిట్టుకోవద్దు ఈ పాండమిక్ మనం అందరం దాటి బయటకు రావాలి మనం స్ట్రాంగ్గా ఉండాలి మంచి మందులు మనం తయారు చేసుకుని మనం తొందరగా దీని నుంచి బయటపడాలి ఇది మాత్రం సత్యం 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 హోప్ ఈ పాండమిక్ ఎండ్ అయిపోతుంది థర్డ్ వేవ్ రాదు నా ఉద్దేశం ప్రకారం అయితే రాదు బట్ నా ఉద్దేశం ఎవరికి కావాలి థర్డ్ వేవ్ రాకుండా మనం అందరం జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ వేసుకోండి శానిటైజ్ చేసుకోండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి థర్డ్ వేవ్ని రానివ్వకుండా ఉండండి ఇలాంటి దొంగ డాక్టర్లని పోషించకండి ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్లో పడకండి మనం దీని నుంచి తొందరగా బయటపడిపోయి మన నార్మల్ లైఫ్కి వెళ్ళిపోదాం సరేనా హోప్ నేను చెప్పింది అన్నా మీరు అందరూ వింటారని నమ్ముతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్